హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు గుత్తి కాకరకాయ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఫ్రెష్గా కాకరకాయలు కడుక్కున్న తర్వాత వాటిపైన ఉన్న పొడి పొలని ఇలా ఫ్రీగా తీసేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఆయిల్ పట్టకుండా అండ్ చేతి తొందరగా పోతుంది. ఇలా రెండు చివరి ఎడ్జ్లు కట్ చేసుకొని ఆ బొడిపుల్ని ఫ్రీగా క్లీన్ చేసుకుంటే మనం గుత్తి కాకరకాయ చేసుకోవడానికి వీలుగా అండ్ ఫ్రీక్వెన్సీగా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, కిందన డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఉంటుంది, ఫుడ్ ఛానల్ లింక్ ఉంటుంది, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బొడిపల్ తీసేసిన తర్వాత కాకరకాయను మంచిగా ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇలా కాకరకాయని మధ్యలకు కట్ చేసుకొని దాంట్లో ఉన్న స్టఫ్ అంతా బయటకు తీసేయాలి. ఇలా కాకరకాయలో ఏం లేకుండా ఒక బూరలాగా తయారు చేయాలి. ఇలా బూరెలుగా అన్ని సెపరేట్ చేసి పెట్టుకున్నాక వచ్చిన ఈ ఎక్సెస్ అమౌంట్ని రోట్లో వేసుకోవాలి. ఈ బూరెల్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి బూరెలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి. ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దానిలోకి మన కాకరకాయ బూరెల్ని వేసేసుకోవాలి. నువ్వులు, జీలకర్ర, ధనియాల పొడి, మెంతులు యాడ్ చేసుకోవాలి. ధనియాపొడి ఉంటే ధనియాపొడి, లేదా వేయించి ధనియాపొడి చేసుకొని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు కారం, ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రీగా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా వేగిన బూరెల్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి.
ఇలా ఫీడ్ చేసుకున్న కాకరకాయని మళ్ళీ ఒకసారి నూనెలో వేయించాలి. మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇలా గుత్తి కాకరకాయ రెసిపీని చేసుకోండి. ఇది రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ స్టఫ్గా సూపర్గా ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, ఒకసారి ఛానల్కి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.